Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు విషమ పరీక్ష. టీడీపీ అధినేత చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల కోసం ఎందుకు ఇంతగా కష్టపడుతున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అంతగా బయటికి రాని ఆయన ఇప్పుడు క్షణం తిరిగి లేకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దీని వెనుక ఒకే కారణం కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఆయనకు విషమ పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంది. మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ 12 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్ని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటిలోనూ 4 కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకు 2 పార్టీలు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నుంచి మంత్రులు దూకుడుగా రంగంలోకి దిగితే టీడీపీ నుంచి ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు రంగంలోకి దిగి ప్రజల మధ్య తిరుగుతున్నారు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, ప్రజలకు వంగి వంగి దండాలు పెడుతున్నారు. వాస్తవానికి 40 ఇయర్స్ అనుభవం ఉన్న నాయకుడు, 14 ఏళ్ల సీఎం ఇలా ఒక స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి దిగాల్సిన అవసరం ఉందా అనే చర్చను పక్కన పెడితే చంద్రబాబు అంతటి నాయకుడు రంగంలోకి దిగిన తర్వాత పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సిన ప్రతిష్టాత్మక పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలో కనీసం సగం కార్పొరేషన్లో ఆయన చంద్రబాబు తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రచారానికి నగర ప్రాంత ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. వారు సానుకూలంగా స్పందించి పార్టీకి పట్టం కడితే సరే, ఇది ఖచ్చితంగా 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీకి బూస్ట్ వచ్చినట్లుగానే భావించాలి. నేతల మధ్య సఖ్యత పెరగడంతో పాటు చంద్రబాబుకి ఇమేజ్ పెరిగి మరికొంతకాలం పాటు ఆయన నాయకత్వానికి ఎదురు ఉండదు కూడా. అయితే అదే సమయంలో ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైతే ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే చంద్రబాబు ఇమేజ్ అనూహ్యంగా దిగజారుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే జరిగితే పార్టీ నుంచి వలసలు మరింత పెరిగి వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 12 కార్పొరేషన్లలో సగం స్థానాలను చంద్రబాబు కైవసం చేసుకుంటే తద్వారా ఎంత ప్రయోజనం వనగూరుతుందన్న విషయాన్ని పక్కన పెడితే ఏదైనా తేడా వస్తే మాత్రం జరిగే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ అంచనాలను ముందుగానే వేసుకోకుండా చంద్రబాబు కార్పొరేషన్ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తారా అన్నది కీలక ప్రశ్న. ఏది ఏమైనా కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం టీడీపీకి, మరీ ముఖ్యంగా చంద్రబాబుకు విషమ పరీక్షగానే మారాయని చెప్పాలి.